స్టడింగ్ 8th క్లాస్. పంటలు పండించే విధానం, వాటి తెగులు, పంటలు కాచే తెగులు, వాటి నివారణ చర్యల గురించి అర్జున్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ప్లీజ్ వెల్కమ్. నమస్కారం. పంటలు ఎప్పుడెప్పుడు పండిస్తారు సార్? పంటలు వర్షాకాలంలో, శీతాకాలంలో పండించవచ్చు. మరి వర్షాకాలంలో ఏ ఏ పంటలు పండిస్తారు సార్? వర్షాకాలంలో వరి, పత్తి, పప్పు ధాన్యాలు వంటి పంటలు పండించవచ్చు. మరి పంటలు పండించే ముందు పొలాలు ఎదుగుతుంటారు సార్? పంటలు పండించే ముందు పొలాలు ఎదుగుతుంటారంటే పొలంలో ఉన్న కీటకాల గుడ్లు బయటపడి సూర్యుని వెలిగి నశిస్తాయి. మృదువైన మట్టిలో కీటకాలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. మృదువైన మట్టిలో నీరు తొందరగా ఇంకుతుంది, అలాగే వేళ్ళు కూడా ఎక్కువగా పెరుగుతాయి. మరి పంటల్లో పోషకాలు మనం ఎరువులు వేయాలంటే ఏం చేయాలి సార్? ముందుగా భూసార పరీక్ష చేసి అందులో ఎంతవరకు పోషకాలు ఉన్నాయి, ఏమి లేవు అని తెలుసుకొని ఆ పోషకాలు వేయాలి. మరి మన దేశంలో అధిక శాతం జనాభా పెరుగుతుంది, వారికి సరిపోయే ఆహారం అనేది అందించాలి. అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలి సార్? అధిక దిగుబడి రావాలంటే మిశ్రమ పంటలు పండించవచ్చు, పంట మార్పిడి చేయవచ్చు, ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించవచ్చు, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. మరి పంట మార్పిడి వల్ల లాభాలు ఏంటి సార్? పంట మార్పిడి వల్ల లాభాలు ఏంటంటే భూమిలో ఉన్న పోషకాలు పెరుగుతాయి. మరి మిశ్రమ పంటల వల్ల లాభాలు ఏంటి సార్? మిశ్రమ పంటల వల్ల ఒకే సమయంలో రకరకాల పంటలు పండించవచ్చు. మరి ఒకప్పుడు పంటలు పండించాలంటే నాగలి, కొడలి లాంటి పరికరాలను ఉపయోగించి పండించాలి. మరి ఇప్పుడే పరికరాలను ఉపయోగించుకుంటే ఒకప్పుడు నాగలి, కొడవలి, కుక్క లాంటి పరికరాలు ఉపయోగించి వ్యవసాయం చేశారు. ఇప్పుడు ట్రాక్టర్స్, వారి కొత్త మిషన్, వారి నాటి వేసే మిషన్స్ వచ్చాయి. మరి వాటి వల్ల లాభాలు ఏంటి సార్? వాటి వల్ల లాభాలు ఏమిటంటే తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతుంది, తొందరగా పని ముగుస్తుంది, రైతుకు కొంత విశ్రాంతి కూడా దొరుకుతుంది. మరి మన పంట పండించాలంటే ఎరువులు ఎలాంటి ఎరువులు వేయాలి సార్? ఎలాంటి ఎరువులు వేయాలంటే సహజ ఎరువులు వేయాలి. ముఖ్యంగా పచ్చి రొట్టె ఎరువులు, మేక ఎరువులు అలాంటివి వేయాలి. మరి రసాయనిక ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాలు ఏంటి సార్? రసాయనిక ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే మొక్కలు పెరగడానికి అనుకూలించదు, మొక్కలు పెరగడానికి అనుకూలించదు, రసాయనిక ఎరువుల వలన పంటకు వ్యాధులు వస్తాయి. మరి మన భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, నీటి శాతం కూడా తగ్గిపోయింది. మరి పంటలు పండించాలంటే నీరు అవసరం. మరి నీరు ఎలా సరఫరా చేస్తారు సార్? స్ప్రింక్లర్స్ ద్వారా సరఫరా చేయవచ్చు. చాలా ఎక్కువ నీరు వృధా అవుతుందంటే బిందు సేద్యం వల్ల నీరు అందించవచ్చు. అలా అయితే కొంతవరకైనా మనం నీటిని కాపాడిన వల్ల వెళ్తాం. మరి పంటలకు వచ్చి తెగుళ్ళు ఏంటి సార్? పంటకు వచ్చి తెగుళ్ళు ఏంటంటే ఆకు ముడుచుకుపోవడం, ఆకు రంగు మారడం, కాండానికి మచ్చలు రావడం. మరి వాటి నివారణకి ఏ ఎరువులు వేస్తారు సార్? ఏ ఎరువులు వేస్తారంటే ఆ పొలాన్ని ముందుగా పరిశీలిస్తారు. ఆ పొలానికి ఏ వ్యాధి వచ్చిందో తెలుసుకొని దానికి సరఫరా మందులు వేస్తారు. థ్యాంక్ యూ సార్.